ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 9 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. లక్ష్య భావనతో పనిచేస్తే విజయం దానంతటదే సిద్ధిస్తుంది. ఈ పనికి ఏం కావాలి? చిత్తశుద్ధి, నిర్మలమైనటువంటి ఆలోచన విధానము, అలాగే ఏకాగ్రత, ధర్మబద్ధమైనటువంటి ధైర్యము. పని చేయబోయే ముందు 1-2 సార్లు పునరాలోచించుకోండి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆవేశం లేకుండా చూసుకోండి. అడుగడుగున ఆటంకాలున్నాయి. ఉత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. సంయమనాన్ని పాటించండి. శాంతంగా ఉండండి. కాసేపు ఆగి ఆలోచిస్తే ఆ చేసే పనుల్లో నైపుణ్యం వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. సకాలంలో పని పూర్తయ్యేట్టుగా చూసుకోవాలి. సమస్యల నుండి బయటపడతారు. శాంతంగా మాట్లాడితే ఉద్యోగంలో కలిసి వస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విసుగు చెందవద్దు. ఒత్తిడికి గురి కావద్దు. అధికారులతో సున్నితంగా వ్యవహరించండి. అసహనాన్ని వారి ముందు ప్రదర్శించవద్దు. సుహృద్భావ వాతావరణాన్ని పొందాలి. మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. విఘ్నాలను జయించి విజయాలు సాధిస్తారు. వ్యాపారపరంగా సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. వృధా వ్యయాన్ని తగ్గించాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఈశ్వరుణ్ణి దర్శించాలి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించాలి.